హంగ్ వస్తే కింగ్ మేకర్ అవుతానని కుమారస్వామి అంటున్నారు. మన మీరు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు కుమారస్వామి ముఖ్యమంత్రి అవడానికి కాంగ్రెస్తో కలవచ్చు బీజేపీతో కలవచ్చు అని. ఇక్కడ కుమారస్వామికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే బీఆర్ఎస్ మద్దతు కర్ణాటక ఓటర్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఇంత అడావుడు చేసిన మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రభావం కనబడలేదు. అసలు బీఆర్ఎస్ అక్కడ అన్న చెప్పింది తక్కువ, చేసింది తక్కువ, చెప్పింది ఎక్కువ. సో అందువల్ల బీఆర్ఎస్ ప్రభావంతో జేడీఎస్ కథనంగా వచ్చేది ఏమీ లేదు అక్కడ. అయితే నేను అన్నది ఇంతకుముందు ప్రిడిక్షన్ చేయలేము అన్నది ఏ కాంటెక్స్ట్లో అన్నాను, బీజేపీ రిజెక్ట్ అవుతుందన్నది క్లియర్ ప్రిడిక్షన్. బీజేపీ అధికారంలోకి మంచి మెజార్టీతో వస్తుందని ఎవరు ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. అయితే రేంజ్ ఏంటి అన్నప్పుడు హంగ్ అది కొంతమంది, సింపుల్ మెజార్టీ కొంతమంది, ఒక్క ఇండియా టుడే ఇంకొకటి మాత్రమే క్లియర్ మెజారిటీ. ఈ మూడిట్లో ఏదని ప్రిడిక్ట్ చేయలేము. కానీ బీజేపీ వస్తుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయడం లేదు కదా. బీజేపీ ఓడిపోతుంది అనేది ప్రిడిక్షన్ క్లియర్. సో మూడిట్లో ఏది అన్నప్పుడు హంగ, సింపుల్ మెజారిటా లేదా క్లియర్ మెజారిటీ. అంటే నేను అడిగేది అదే, హంగ్ ఒకవేళ వస్తే మన ప్రిడిక్షన్ చేయలేని పరిస్థితిలో హంగ్ వస్తే అప్పుడు జేడీఎస్ ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది, ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ నిర్ణయంలో బీఆర్ఎస్ ప్రభావం ఉండబోతుందా? అంటే బీఆర్ఎస్ నిన్న ప్రభావం కన్నా కుమారస్వామి సొంత రాజకీయాలు ఎత్తుగడలు ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు కుమారస్వామికి బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పింది అనుకోండి, కేసీఆర్ తీసుకోకు నువ్వు కాంగ్రెస్తో పో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా అని చెప్తే కుమారస్వామి వింటాడా? కుమారస్వామి దేవగౌడ చెప్తే కూడా ఇంటాడో ఇన్నాడో తెలియదు, ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలి. అందువల్ల కుమారస్వామి కేసీఆర్ చెబితే ఎటుపడతాడు పోయే నాయకుడు నేను అనుకోను. కుమారస్వామికి క్లియర్ తాను కనుక కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి వస్తే తానే ముఖ్యమంత్రి కావాలని కండిషన్ పెడతాడు. అది బీజేపీ ఇస్తే కాంగ్రెస్ ఎవరిస్తే వాళ్ళకి పోతాడు. అయితే ఒక బీజేపీతో ఉండే ఒక అడ్వాంటేజ్ అంటే, ఒకవేళ బీజేపీ ఈడీ సిబిఐ ఐటీ వీటి రంగంలో దించితే కుమారస్వామి మెత్తబడతాడా అనేది ఒక స్కోప్. అది 2018-23 వచ్చినటువంటి సిచ్యువేషన్. 2018 ఇంత అగ్రెసివ్గా పొలిటికల్ పర్పసెస్ కొరకు సెంట్రల్ ఏజెన్సీస్ను వాడలే అప్పటికి ఇంకా. కానీ ఇప్పుడు పొలిటికల్ పర్పసెస్ కొరకు సెంట్రల్ ఏజెన్సీను భారీగా వాడడం పెరిగింది కూడా మనకు. అది నిర్మోహమాటంగా వాడే ఎలాంటి ఎఫర్ట్ లేకుండా వాడుతున్నారు కనుక ఈలోగానే కుమారస్వామికి ఏమో సిబిఐ ఈడీ ఐటీ ఫీలర్లు కనుక వస్తే కుమారస్వామి మరి ఏమైనా అడ్జస్ట్ అవుతారు. ఇది కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది కళ్యాణ్ అంటే, కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఎంత గ్యాప్ ఉంది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్కు బీజేపీకి చాలా స్పష్టమైన గ్యాప్ ఉంటే బీజేపీ ఆపరేషన్ లోటస్ చేయటానికి ఆలోచించవచ్చు, చేసినా అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని భయపడవచ్చు. ఎందుకంటే 24 ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ బీజేపీకి ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ బీజేపీ ఆపరేషన్ లోటస్ చేసడానికి ఒక హెజిటేషన్ ఏంటంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో నెగిటివ్ కాకూడదు. ఒకవేళ నెగిటివ్ కాదు అనుకున్నప్పుడే బీజేపీ ఆపరేషన్ లోటస్ చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్కు కనుక మెజారిటీకి దగ్గరగా ఉంటే బీజేపీ వదిలివేసినా ఆశ్చర్యపడాల్సిన లేదు. 2024 తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఇక అప్పటికప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేలు లాగేస్తారు, ప్రభుత్వం మారుతుంది. ఇప్పుడు వదిలేయచ్చు, మేము ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, మేము ప్రతిపక్షాలను కూర్చుంటాం అని మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చివరి ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకోండి, ఉదాహరణకు కాంగ్రెస్కు బీజేపీకి 20 గ్యాప్ ఉందనుకోండి, 20 కాంగ్రెస్ నుంచి జేడీఎస్ నుంచి కొంటే చాలా పెద్ద నష్టం జరుగుతుంది కదా. ఇంకోటి ఏంటంటే జేడీఎస్తో కలవటానికి బీజేపీ కూడా ఆసక్తి చూపచ్చు. ఎందుకు అంటే లోక్సభ ఎన్నికలకు అవసరం ఉంటుంది జేడీఎస్తో. అందువల్ల కాంగ్రెస్ జేడీఎస్తో పోలిస్తే బీజేపీ జేడీఎస్ కలవడం సులభం. ఎందుకంటే వారి స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వేరు వేరు. ఇప్పుడు బీజేపీకి లింగాయత్తుల ఇన్ఫ్లుయెన్స్, జేడీఎస్కు ఒక్కలిగాల ఇన్ఫ్లుయెన్స్, బీజేపీకి నార్థన్ కర్ణాటక కోస్టల్ కర్ణాటకలో ఇన్ఫ్లుయెన్స్, జేడీఎస్కు మైసూర్ మాండ్యా రీజన్, ఇక్కడ బీజేపీ థర్డ్ పొజిషన్. అందువల్ల బీజేపీకి జేడీఎస్కు కామన్ స్పియర్ ఆఫ్ కాస్ట్ జాగ్రఫీ కానీ పొలిటికల్ జాగ్రఫీ కానీ లేదు, అది అడ్వాంటేజ్. కానీ బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి గతంలో ఒప్పుకోలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముందున్నాయి కనుక అవసరం వస్తే జేడీఎస్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చైనా తాను రేపు లోక్సభ ఎన్నికల్లో సీట్ కావాలని ఆలోచించినా ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ నార్మల్గా బీజేపీ అంత తొందరగా ఈల్డ్ కాదు. ఈల్డ్ అయ్యి ఉంటే శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చేవాళ్ళు, కానీ అదే సమయంలో బీహార్లో నితీష్ కుమార్కి ఇచ్చారు. అందువల్ల
2024 అవసరాలే 2023 లో బీజేపీ ఏం చేస్తుందనేది డిసైడ్ చేస్తుంది. రైట్. 2024 కు లాభం ఏది అనుకుంటే జెడిఎస్ తో కలిస్తే లాభం అనుకుంటే కలుస్తారు, లాభం అనుకోకపోతే కలవరు. కానీ 2024 లో మళ్ళీ గెలిచాక మాత్రం మళ్ళీ పొలిటికల్ సీన్ మారిపోతుంది. అన్లెస్ కాంగ్రెస్ కు తిరుగులేని మెజారిటీ వస్తే తప్ప.